విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతును ఆందోళనకు గురిచేస్తుంది. విద్యుత్ వైర్లు తమ పొలంలో పడి ఇండక్షన్ పస్తుంది. వైర్లు తొలగించాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో గత వారం రోజుల క్రితం వీచిన ఈదురుగాలులు రాలిన వడగండ్లకు 33 KV స్తంభాలు బోధాసు నర్సయ్య అనే రైతు పొలంలో పడిపోయాయి. పడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని సదరు రైతు అధికారులకు మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ వారి వద్ద నుంచి స్పందన కరువైంది. తమ పొలంలో పడిన విద్యుత్ స్తంభాలను తొలగించాలంటూ ఎన్ని మార్లు విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపన పోవడం లేదంటున్నారు రైతు నర్సయ్య. ఎర్థింగ్ ద్వారా షాక్ వస్తుందని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని నేలకొలిన స్తంభాలను తొలగించాలని వేడుకుంటున్నారు. స్తంభాలు పడిపోయినాయి. ఇవాళ 5 రోజులు అవుతుంది. అధికారులకు ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. లైన్ మ్యాన్కు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉడకమ్మది ఏమైనా కట్టెపులనా తీసి పక్కకు పెట్టడానికి అని మాట్లాడుతుంది. ఇప్పుడు దీనికి అర్థ వస్తుంది. మేము ఇటు నుంచి పోదామంటే కూడా ఆల్రెడీ అర్థ వస్తుంది. మాకు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ బాగా ఇబ్బంది ఉంది. లైన్ మ్యాన్లకు చేసినా ఎవరికి సంబంధిత అధికారులకు ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. మొన్న కూడా మాట్లాడడం జరిగింది. మా పొలాలలో నుంచి చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు మేము చెప్పినాము మాకు వేయకండి, మాకు ఇబ్బంది అవుతుంది అంటే వేసిరు. వేసిన తర్వాత ఇప్పుడు కింద పడిపోయింది తీయరు అని అంటే ఇప్పుడు తీయరాదు, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తారు. అలా దీని ద్వారా మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ మా నాన్న వస్తే అర్థ వచ్చింది, మొన్న షార్ట్ వస్తుంది జలజలమని అర్థ వస్తుంది. వాళ్ళని ఫోన్ చేసి ఇట్లా అర్థ వస్తుంది అంటే అది వస్తుంది అట్లనే వస్తుంది, మీరు చూడాలని చెప్తారు. ఇలా పొలానికి నీళ్లు వారించుకోలేకుండా ఏది చేయకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్తంభం ఉంది, అక్కడ ఒక స్తంభం ఉంది, అంత ఒక 100 మీటర్ల 2 స్తంభాలు ఉన్నాయి. ఆ 2 స్తంభాలు మా పొలంలోనే ఉన్నాయి, మా పొలంలోనే పడిపోయినాయి. మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులని అందరినీ డిమాండ్ చేస్తున్నాం.